నెలలో ప్రభా భయంకరమైన అటువంటి ప్రభా ఈ కరోనా వ్యాధి ఈ వైరస్ ప్రభా నాయన మా దేశం అంతటా అయా జిల్లాల రాష్ట్రాలలో ప్రభా నాయన అయా జరుగుతున్నటువంటి ప్రభా కలిగేటువంటి నాయన ఈ కరోనా వైరస్ ద్వారా అనేక జనులు అప్రమత్తముగా భయముతో వణుకుతో బాధపడుతున్నారు భయపడుతున్నారు తండ్రి. అలాగే మా నాయకులు ప్రభా ఎంతో శ్రద్ధ వహించి మా పట్ల ప్రభా నాయన జనముల పట్ల ప్రజల పట్ల నాయన వారెంతో నాయన తండ్రి తండ్రి అయ్యా నువ్వు మాట సెలవిస్తే ప్రభా తెగులు ఆగిపోద్దని ప్రభా అనేక మంది దైవజనులు దైవజనురాలు ప్రభా నీ భక్తులు నీ భక్తురాలు ప్రభా నీ నమ్మినటువంటి కుటుంబాలు ప్రభా నీ మాట నమ్మకంతో ప్రభా అనేక దినములు ప్రభా అనేక రాత్రులు పగలు ప్రభా రాత్రనక పగలనక ఉపవాసముతో నాయన కన్నీళ్లు కారుస్తూ నీ మాట కొరకు ఎంతో ఎదురు చూస్తున్న ప్రభువా నాయన వారి బట్టి ప్రభా వారి ప్రార్థన ఆలకించి ప్రభువా మీ కృపలో ప్రభా కాపాడతావనే నా నమ్మకం కలిగి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా మా నీతి కాదు మా భక్తి కాదు ప్రభువా మీ నీతిని బట్టి నాయన మా దేశంలో ఉన్నటువంటి నాయన ఈ కరోనా వైరస్ను ప్రభువా జయించడానికి మీ కృప చూపండి ప్రభువా నాయన ప్రతి వారి ప్రార్థన ఆలకింపజేయండి. 40 దినాలు ఉపవాసములు ప్రభువా నాయన గడుపుతున్న బిడ్డల పట్ల అయ్యా మీ కృప చూసి ప్రభువా నాయన వారి ప్రార్థనలన్నీ ఆలకింపజేసి ప్రభువా ఈ కరోనా వైరస్ ప్రభువా అనేక దేశాలలో అనేక రాష్ట్రాలలో ప్రభువా అనేక జిల్లాలలో అనేక మారుమూల ప్రాంతాలలో ప్రభువా నాయన పాకుతా ఉంది నాయన నీకు వందనం చెల్లిస్తున్నాను నాయన. ఈ కరోనా వైరస్ అరికట్టడానికి ప్రభువా నాయన అయ్యా నువ్వే శక్తిమంతుడవు తండ్రి ప్రభువా నీకు శక్తికి మించిన ప్రభువా ఈ లోకములు ఏది లేదు నాయన నీకు సాటి అయినది ఏది ఉండదు నాయన సాటి అయినది ఏది ఉండదు నాయన నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. ఆనాడు తుఫాను గాలిని గద్దించినట్టుగా ప్రభువా ఆ గాలి తుఫాను ప్రభువా నీ మాట ధర అణిగిపోయినాయి తండ్రి ప్రభువా నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా నా 7 అంతల అగ్నిగుండమే చల్లారిపోయింది నాయన సింహాల నోర్లు మూతబడ్డాయి తండ్రి ప్రభువా నాయన నువ్వు గొప్ప శక్తిమంతుడు తండ్రి ప్రభువా నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు నాయన నీకు సమస్తము సాధ్యము గనక ప్రభువా నువ్వు సాధ్యం గల దేవుడు గనక ప్రభువా నాయన ఈ ప్రజలు నీవారు తండ్రి ప్రభువా ఈ దేశాలు ఈ ప్రపంచాలు నాయకులంతా నీ స్వాధీనంలో ఉన్నారు ప్రభువా నాయన. ఒక్క మాట నువ్వు సెలవిస్తే ప్రభువా ఈ వైరస్ ఆగిపోతుంది ప్రభువా నాయన నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రము తండ్రి ప్రభువా నువ్వు గొప్ప దేవుడు తండ్రి నువ్వు బలమైన దేవుడు తండ్రి ప్రభువా అధిక స్తోత్రం దేవుడు ప్రభువా వందనం చెల్లిస్తున్నాను తండ్రి. మీ కృప చూపమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభు అనుదినం ప్రభువా నాయన మేము కుటుంబం లేక ప్రభువా ఎంతో నాయన కన్నీరు మున్నీరై ప్రభువా నీ పాదాల చింత చేరి కాళ్ళు పట్టుకొని ప్రభువా నాయన బతులాడుతున్నాము తండ్రి ప్రభువా ఈ కరోనా వైరస్ ఏ విధంగానైనా ప్రభువా నాయన నిలిపివేయమని ప్రభువా నాయన ఆగిపోమని సెలవిమ్మని ప్రార్థన చేస్తున్నాము. దేవానికి వందనం చెల్లిస్తున్నాను తండ్రి. మంచి దేవుడా మంచి కాపరి మంచి యేసయ్యా నీకు వందనం చెల్లిస్తున్నాను దేవా. ఈ ప్రజలందరూ నీ ప్రజలు ప్రభు నాయన దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్న వాక్యము ద్వారా అయ్యా యోహాను సువార్త 3:16 ప్రకారంగా తండ్రి ప్రభువా లోకమంతటిని ప్రభువా నాయన ప్రపంచమంతటిని ప్రభువా దేశాలన్నింటినీ ప్రభువా రాష్ట్రాలన్నింటినీ ప్రభువా జిల్లాలలో ఉన్న ప్రజలందరినీ ప్రభువా అందరినీ ప్రేమించే దేవుడు తండ్రి ప్రభువా లోకములో ఉన్న వాళ్ళందరినీ కులమత భేదము లేకుండా ప్రేమించే దేవుడు తండ్రి ప్రభువా నాయన. అయ్యా నువ్వు పక్షపాతి గల దేవుడు కాదు ప్రభువా నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. వందనం చెల్లిస్తున్నాను ప్రభువా ఈ లోకమంతటి ప్రభువా నాయన కలుగుతున్నటువంటి కరోనా వైరస్ ను ప్రభువా నాయన మీ నామములు తొలగించుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువా నాయన నీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా ప్రతి ఒక్క ప్రభువా దేశాలలో అందరినీ కాపాడమని ప్రభువా భయంకరంగా ప్రభువా ఎంతో నాయన ప్రభువా భయపడుతూ ప్రభువా వ్యాపారస్తులు కూలి పనులు ప్రభువా నాయన తెల్లారు లేస్తే ప్రభువా రెక్కాడితే దొక్క నిండా ప్రజలు ప్రభువా నాయన ఇంటికి నిర్బంధించబడ్డారు తండ్రి. కష్టపడితేనే కడుపు నిండి వాళ్ళ తండ్రి ప్రభువా వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్లు నాయన వాళ్ళ బాధలు ప్రభువా అయ్యా వాళ్ళ వేదన ప్రభువా నాయన మీరు కళ్ళారా చూస్తున్నా గనక ప్రభువా మీరు కనికరించి ప్రభువా కరుణించి ప్రభువా అయ్యా దుష్టుల ప్రభావం తొలగింపజేసి ప్రభువా వైరస్ ప్రభువా నాయన మీ రామంలో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం దేవా.
దేవాని వందనం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా, వ్యాధిగ్రస్తులందరినీ మీ రక్త పోషణ ద్వారా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము. దేవాని వందనం చెల్లిస్తున్నాను తండ్రి. ఓ డాక్టర్ల కంటే పరమ డాక్టరు, పరమ వైద్యుడు తండ్రి ప్రభువా. అనేకింపజేసి ప్రభువా నాయన, మా నీతి కాదు ప్రభువా, మా భక్తి కాదు ప్రభువా నాయన, యా మీ నీతిని బట్టి ప్రభువా నాయన ప్రజలందరినీ కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. దర్శించమని ప్రతి సంఘంపై నీ హస్తం చాపమని ప్రభువా. మూతపడ్డ సంఘాలు త్వరగా తెరవబడటానికి సాయం చేయి తండ్రి ప్రభువా. ప్రతి ఆదివారం జరగబోయే ప్రార్థనలు, శుక్రవారం జరగబోయే ప్రార్థనలు, మంగళవారం జరగబోయే ప్రార్థనలు, గృహ కూడికలు ప్రభువా నాయన, అయా ప్రార్థనలన్నీ ప్రభువా నాయన కుటుంబాలకే పరిమితం అయిపోయినాయి తండ్రి ప్రభువా. మళ్ళీ స్వేచ్ఛగా ప్రభువా నాయన విడుదల కలిగించేయమని, అయ్యా అనేక రాష్ట్రాలు బాగుండాలని, జిల్లాలు గ్రామాలు బాగుండాలని ప్రార్థించేటప్పుడు ప్రతి ఒక్క నాయన అయ్యా తండ్రి ప్రభువా సహాయం చేసే చేతుల కంటే ప్రార్థన చేసే చేతులే మిన్నానో దేవాని వందనం చెల్లిస్తున్నాను. మా కలిగింది ప్రభువా నాయన, మేము ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు నాయన, నీకు స్తోత్రము తండ్రి ప్రభువా. మేము చేసే ప్రతి ప్రార్థన అందరి క్షేమం కొరకు ప్రభువా, అందరి యొక్క కష్టాలల్లో బాధలల్లో పంచుకునేటువంటి మనసు మేము కలిగి ఉన్నాం కనుక ప్రభువా, మా ప్రార్థనను ఆలకింపచేయమని, మా దేశ ప్రజలందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ ప్రభువా, జిల్లా ప్రజలందరినీ, గ్రామ ప్రజలందరినీ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రభువా కాపాడమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మని మా దేశ ప్రజలందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ ప్రభువా, జిల్లా ప్రజలందరినీ, గ్రామ ప్రజలందరినీ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రభువా కాపాడమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. Oh yeah.
ఈ సమాజం మీద జన మీద కలుగుతున్నప్పుడు దావీదు దేశమంతా క్షేమంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని యెహోవా నామమున దేవుని నామమున ఆయన ఒక బలిపీఠం కట్టించాడు. అక్కడ ఆ బలిపీఠము దగ్గర ఆయన ధూపం వేస్తూ కనుక బలులను అర్పిస్తూ సమాధాన బలు అర్పిస్తూ దేశమంతా క్షేమంగా ఉండాలని దేశాలు అనేక దేశాలు ప్రపంచాలంతా ఈ లోకం మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ బాగుండాలని ఆయన చాలా ధూపం వేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ విధంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రజలలో ఉన్నటువంటి ఆ బలహీనతలు ఆ ఘోరమైనటువంటి ఆ వ్యాధులు రకరకాల రోగాలు చాలా తెగుళ్ళన్నీ ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఆగిపోయినాయి. అప్పుడు జనమంతా ప్రజలందరూ చాలా క్షేమంగా విడుదల పొందారు. అందుకే దేవుని బిడ్డలారా మనం కూడా మనం చేసే ప్రార్థన మన దేశ క్షేమం కొరకు మన రాష్ట్రాలలో ఉన్న ప్రజల క్షేమం కొరకు మన యొక్క నాయకుల క్షేమం కనుక ఆగిపోవడానికి ఆ తెగును ఆపడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక మన ప్రపంచంలో మన దేశంలో ఉన్నటువంటి కనుక రాష్ట్రాలలో కనుక జిల్లాలలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి దైవ సేవకులు దైవ సేవకురాలు కనుక అనేక దేశాలలో ఉన్నటువంటి కనుక ప్రపంచంలో వాడబడిన దైవజనులు కనుక ఎందుకంటే వీళ్ళ సహాయం చేసేటువంటి చేతుల మిన్న కంటే ప్రార్థన చేసే చేతులే మిన్న అని బిడ్డలారా బైబుల్ సెలవిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సమయం దేవుని బిడ్డలారా చాలా ప్రార్థన చేసే సమయం ఇది. కనుక మనం కురుకుపాటు నిద్రపోయే సమయం కాదు ఇది. కనుక మనం కడపడని మనం పండుకునే సమయం కాదు. ఎందుకంటే సమాజం మీద కనుక దేశంలో కనుక రాష్ట్రాలలో ఏం జరుగుతున్నది కనుక చాలా ఘోరమైనటువంటి కరోనా వైరస్ గురించి ఆ విధంగా చాలా దావి చేసినటువంటి ప్రార్థన దేవనామంలో ఆ తెగులు ఆగిపోయి జనమంతా విడుదల పొంది బిడ్డలారా ఆ విధంగా క్షేమంగా వాళ్ళు బతికి బయటపడ్డారు. అలాగే మనం కూడా మన దేశాలన్నీ రాష్ట్రాలన్నీ మనమంతా ఈ కరోనా వైరస్ నుంచి బతికి బయటపడాలని మనం క్షేమంగా ఉండాలని అందరి యొక్క సమక్షంలో మనమంతా మెలకుగా ఉండి ప్రార్థించేవరంగా ఉండాలని మీ అందరికి మరొకసారి మరీ ఆ విధంగా మనవి చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక దేవుడు దినమందు ఇచ్చిన తలంతును బట్టి కనుక విన్నటువంటి మీరందరూ మా నా పట్ల గ్రామాలు నీ పొరుగు కుటుంబాలు నీ పొరుగు బంధువులు నీ స్నేహితులు శ్రేయాభిలాషులు ఏమైపోతారనే ఉద్దేశము క్రైస్తవుడవై ఉండి కనుక తెలుసుకొని ప్రార్థించే వ్యక్తిగా ఉండమని ఈ దినాసు ప్రార్థన మనం చేస్తూ ఆ విధంగా ఇక ఈ విత్తబడ్డ వాక్యాన్ని మనందరి జలు ఫలింపచేయమని దేవుని పేట మనం చేస్తూ ఉన్నాను.